हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मी अंदर कोसम तेलंगाना स्टाइल बोनाल एला चेस्तारो चूपेट्टालनी नेन ई वीडियो व्लॉग चेस्तुन्नानु। फ्रेंड्स एंड वर्क ई वीडियो चूडंडी। मेमु गुडिकी वेल्लट्लेम फ्रेंड्स, ऑनली इंट्लोने चेसुकुंटुन्नामु बोनालु। चलो मनम एला बोनाल चेसुकुंटामो, एला प्रिपेर चेयालो अन्नी चूसेद्दाम, पदंडी। మార్నింగ్ లేవగానే ఇక్కడంతా ఎంట్రన్స్ కాడ అండ్ బయట వాకిల్ కాడ నీట్గా ఊడ్చేసి మంచిగా వాష్ చేశాను బండల్నంతా। ఇక్కడ నీట్ అండ్ క్లీన్గా వాష్ చేశాను, మళ్ళీ ప్లాంట్స్ కూడా వాటర్ వేశాను। ఇక్కడ వాకిల్ కాడ ముగ్గు చూడండి, చాలా బాగా వచ్చింది కదా, ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్। ఇది ఎంట్రన్స్లో వేశాను, గేట్ కాడ, ఇదేమో డోర్ కాడ, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్। ఇవాళ డిజైన్ ఎందుకో సింపుల్గా వేసాను। ఇప్పుడు బోనాలకి పసుపు అన్నంని మేము ప్రిపేర్ చేస్తామంట। మా మామ్ వాళ్ళు అయితేనేమో స్వీట్ అన్నం చేస్తారు। ఇక్కడ బోనాలకి ఇప్పుడు పసుపు అన్నం ప్రిపేర్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్లో పసుపులో కొంచెం అంతా ఆయిల్ని వేసి కలిపేసి ఇక్కడ ఇలా అంతా అప్లై చేస్తాను పసుపుని। ఎందుకంటే ఇలా పసుపుని అప్లై చేసినట్లయితే మనం కుంకుమది బొట్టులో పెట్టినవి చాలా బాగా వస్తాయి। మా అత్తయ్య ఎలా చేసిందో అలానే చేస్తున్నాను, బట్ మా అత్తయ్యని అస్సలు అడగకుండా నేనే సొంతంగా గుర్తు పెట్టుకొని ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళాను। మా మామ ఎలా చేసేదో అలానే చేసుకుంటూ వెళ్ళాను। కొంచెం పద్ధతి చేంజ్ ఉంది, అక్కడ మా మామ్ బెల్లన్నంని ప్రిపేర్ చేసేది, ఇక్కడ పసుపు అన్నంని ప్రిపేర్ చేస్తున్నాము మేము। సో కొంచెం చేంజెస్గా ఉన్నాయి, బట్ అన్నీ మాత్రం సేమ్ టు సేమ్। అసలు మా మామ్ని అడగను కూడా అడగలేదు, ఇలా దేవుడిని మొక్కుకుంటానే చేసేసాను। సో లాస్ట్కి ఇక్కడ లైన్ వైజ్గా బొట్లు పెట్టుకోవాలి। పసుపు అప్లై చేయడం కంప్లీట్ అయింది, ఇలానే మా అత్తయ్య కూడా బొట్లు పెడుతూ ఉంటుంది చుట్టూరుగా। పోషమ్మ తల్లి కంట అసలు చాలా కండ్లు ఉంటాయంట, మనం ఎక్కడ దాచుకున్నా కూడా మనల్ని కనబడుతుందంట, కాబట్టి ఇలా దయతోని చూడు మమ్మల్ని కాపాడు అనుకుంటా ఇలా ఊరికే దేవుణ్ణే తలుచుకుంటూ ఇలా నేను బోనంని చేశాను। ఇలా లైన్ వైజ్గా బొట్లు పెట్టుకుంటా వెళ్ళాలి। పెట్టిన తర్వాతకి మా అత్తయ్య స్వస్తిక్ లాగా పెడుతుంటుంది చూడండి, ఇక్కడ స్వస్తిక్ లాగా పెట్టేశాను। మళ్ళీ చుట్టూరుగా లైన్ వైజ్గా మళ్ళీ బొట్లు పెట్టుకోవాలి। అక్కడ సూరత్లో మాత్రం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే బోనం చేసుకుంటారు, బట్ ఇక్కడైతే గుడికి వెళ్తారంట, సో ఇప్పుడైతే వెళ్ళలేదు బయటికి। ఇక్కడ నేను బొట్లు పెట్టుకోవడం కంప్లీట్ అయింది, ఇప్పుడు నేను ఇక్కడ వేప మండలిని 2-2 తీసుకొని అల్లుకున్నాను। ఈ వేప మండలి కూడా మా చెట్టువే అండి, మా ఇంట్లోయే, బయటికి అస్సలు వెళ్ళలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్। ఇలా బోనానికి కట్టాను। నెక్స్ట్ ఇక్కడ నేను షూ ఫ్లవర్స్ని మాలలా కట్టేసి బోనం చుట్టూంగా కట్టాను, దీపం కూడా ముట్టించాను అండ్ అగరబత్తి కూడా ముట్టించాను। ఇలా అండి మా పూజ చేసేది పోషమ్మ తల్లికి, ఇక్కడ పెడితే ఆగట్లేదు కాబట్టి ఇక అగరబత్తి స్టాండ్ మీద పెట్టాను। ఇక్కడ నేను 2 పడీస్ పెట్టాను, ఒకటేమో ఒక ప్లేట్లోనేమో పోషమ్మ తల్లి కోసం అండ్ నెక్స్ట్ పోషమ్మ తల్లి వాళ్ళ తమ్ముడు పేరు పోతరాజు, ఇద్దరికి పెట్టాను।
అసలు మా మామ అయితే ఐదు పడిలు పెడతాదంట అన్ని దేవతలకి. అయితే ఇక్కడ నేను చారులో ఒక మిర్చి కాల్చుకొని పిసికాను చారులో. మళ్ళీ బెల్లం శాఖ అంటారు, ఇలా దారపోసి మొక్కాలంట. సో ఇక్కడ నేను దేవతకి చీర కూడా పెట్టాను. ఈ చీర నేను సూరత్ నుంచి కొనుక్కొచ్చాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ఫుల్ స్టోన్స్ అండ్ ముత్యాలతో ఉంది శారీ. నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా శారీస్ కలెక్షన్. ఇక్కడేమో కొబ్బరికాయని కూడా కొట్టాను. నా పూజ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మళ్ళీ ఒక కోడిని కూడా కోసాము. ఈ కర్రీ మా తోటకూడలు వండింది, చికెన్ కర్రీ చూడండి. ఇక్కడ మళ్ళీ దేవత కోసం పెట్టాము ఒక పడిలా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.